ఒడిషాను తాకి ఇది భలే కామెడీ ఉంటుంది చూడాలి ఇది చూడాలి మంచి జూమ్ చేసుకో ఒడిషాను తాకినా బిఆర్ఎస్ తొలి బహిరంగ సభ మరునాడే కాంగ్రెస్ కు షాక్ పిసిసి కార్యదర్శి పదవికి కైలాష్ కుమార్ ముఖి రాజీనామా ఖమ్మం కేంద్రంగా మొదలైన భారత రాష్ట్ర సమితి తుఫాన్ ఒడిశాను తాకింది వినాలి మంచి చదవాలి భారత రాష్ట్ర సమితి తాకింది తొలి బహిరంగ సభ సూపర్ హిట్ అయిన మరుసటి రోజే ఒడిస్సా కాంగ్రెస్ పార్టీలో ముసలం ముట్టింది ఒడిశా మాజీ సీఎం తొమ్మిది సార్లు లోక్సభ సభ్యుడు వివరించిన గిరిధర్ గమాంగ్ ఆయన తండ్రి శిషిర్ గమంగ్ సీఎం కేసీఆర్తో రాజ దేశ రాజకీయం సుదీర్ఘంగా చర్చించిన కొద్ది కాలానికే ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి కార్యదర్శిగా కైలాష్ కుమార్ ముఖి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు ఇక్కడ విషయం ఏంటంటే పిసిసి ఏ రాష్ట్రంకైనా పిసిసి కార్యదర్శులు ఎవరైతే ఉంటారో సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో ఒక మూడు వందల నుంచి ఐదు వందల మంది ఉంటారు ప్రధాన కార్యదర్శులే జనరల్ సెక్రటరీలో ఒక వంద మంది ఉంటారు మనం మొన్న చూసాం కదా వంద మంది ఉంటారు ప్రధాన కార్యదర్శులే వీళ్ళకి నేను చెప్పి లెక్క తక్కువ మూడు వందలు కాదు ఇక వెయ్యి దాకా కూడా ఉంటారు వీళ్ళత ఎవరిని చెప్తే ఎవరి పనికిమాల్లో కార్యదర్శి పదవిస్తారు రాజీనామా దీనికంట మొత్తం తుఫాను ముసలము అది ఇది వార్త చూస్తే నవ్వలేక సావాలి ఏం వార్తలు రాస్తారురా నాయనా కాదు ఇప్పుడు పుట్టిన తుఫాను ఒడిశాను తాకిందంట మనకి బంగాళాఖాతంలో కలిస్తే నవ్వలేక కామెడీ మస్తు మామూలు కామెడీ అంతకుముందు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాష్ట్రుడు వార్డు మెంబరు టీడీపీ వేసుకున్నా కూడా జగన్ కు షాక్ అని అనమాట ఇది కూడా అట్లాంటి వార్తలే